టిఎస్లా న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి జగన్ నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. 2021 ఏడాదిలో ఖరీఫ్ పంట నష్టపోయిన 15.61 మంది రైతుల ఖాతాల్లో పంట బీమా డబ్బుల్ని జమ చేశారు. 2978 కోట్ల రూపాయలు బీమా పరిహారంగా అక్షరాల 15,60,000 మంది రైతన్నల కుటుంబాలకు మేలు జరుగుతూ ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. గత తెలుగుదేశం పాలనలో, గత ప్రభుత్వ పాలనలో, గత తెలుగుదేశం పార్టీ పాలనలో అక్షరాల 5 సంవత్సరాలకు కలిపి పంటల బీమా కింద ఎంత ఇచ్చారు అని అంటే 30,85,000 మంది రైతన్నలకు ఇచ్చింది. ఆ 5 సంవత్సరాలు కలిపి 3,411 కోట్ల రూపాయలు. మరి ఈరోజు మీ బిడ్డ పాలనలో ఏం జరుగుతా ఉందో కూడా ఒక్కసారి గమనించి మనకు అవసరం ఉన్నా. ఈరోజు మీ బిడ్డ పాలనలో ఈ 3 సంవత్సరాలలోనే అక్షరాల 44,28,000 మంది రైతులకు ఉచితంగా పంటల బీమా చేయించడమే కాకుండా ఇచ్చిన సొమ్ము కూడా 6,685 కోట్ల రూపాయలని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మనం ఈరోజు గత పాలకులతో కాదు పోటీ పడేది, ఈరోజు మనం దేశంతో పోటీ పడతా ఉన్నాము రైతన్నలకు మేలు చేసే విషయంలో అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ 3 ఏళ్ల కాలంలోనే చరిత్రలో కూడా ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు చూడని విధంగా ఈ 3 సంవత్సరాలలో రైతుల కోసం మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం చేసిన ఖర్చంతో తెలుసా, అక్షరాల 128,000 కోట్ల రూపాయలు నేరుగా రైతులకు ఇచ్చారు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నారు. హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ 2వ రోజు కూడా నిరసన దీక్ష చేపట్టింది. రాహుల్ గాంధీని 2వ రోజు కూడా విచారణకు పిలిపించడంలో పీసీసీ దీక్షకు పిలుపునిచ్చింది. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు ఇందులో పాల్గొన్నారు. బాధపడుతున్న తెలుగుదేశం కార్యకర్త వెంకటయ్య కుటుంబాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యా సంస్థల అధినేత జగన్మోహన్ రాజు ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం పి కొత్తపల్లె గ్రామ నివాసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన వెంకటయ్యకు గత 3 నెలలుగా క్యాన్సర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న విషయాన్ని జగన్మోహన్ రాజు గుర్తించి వారి కుటుంబానికి ఈరోజు పార్టీ సీనియర్ నేత, మాజీ కార్పొరేషన్ కళ్ళు గీత డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య చేతుల మీదుగా 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మీడియా పరంగా రాష్ట్ర మాజీ కళ్ళు గీత డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కోసం మండల స్థాయిలో గెలుపు కోసం ఎనలేని సేవ చేశారని, ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, అంతేకాకుండా మాజీ ఎమ్మెల్సీ లోకేష్ దృష్టికి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో తీసుకువెళ్లి పార్టీ పరంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని కొమర వెంకట నరసయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేదుగొల నరసింహులు, కొత్తపల్లి శ్రీనివాసులు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలుగా ఒంటిపెట్టు మండలం ఒంటిపెట్టు గ్రామ పంచాయతీలో పెద్ద కొత్తపల్లి గ్రామం ఉంది. ఈ గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ పక్షాన ఒంటిపెట్టు గ్రామ పంచాయతీ అభ్యర్థిగా, సర్పంచ్ అభ్యర్థిగా కానీ,
ఎంపీటీసీ అభ్యర్థిగా కానీ ఏ నాయకుడు నిలబడినా వారి పక్షాన మనసా వాచ కర్మేన పనిచేసే కొత్తపల్లి వెంకటయ్య గారు ఇటీవల అనారోగ్యానికి గురైనారు. ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసి రాజపేట టికెట్ను ఆశిస్తున్న జగన్మోహన్ రాజు గారు ఈరోజు ఈ వార్త తెలిసిన వెంటనే ఆ గ్రామానికి చెందిన మామిడి శ్రీనివాసులు, రామాంజనేయులు మరియు దారా గంగయ్య ద్వారా 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఆయనకు ఒంటిపెట్టి గ్రామ పంచాయతీ తరఫున శుభాభివందనాలు, ధన్యవాదాలు. అలాగే ఈ మండలంలోని అందరి నాయకుల తరఫున తెలుగుదేశం పార్టీ పక్షాన వెంకటయ్య కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తూ, రావు ఇతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు పార్టీ పరంగాను వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి రాజు పచ్చాను కూడా ఈయనకు మంచి వైద్యం అందించడానికి తగిన ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీడియాకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వెంకటయ్య గారు చేసిన సేవలకు గుర్తింపుగా పార్టీ కూడా ఇతోదికంగా ఆర్థిక సహాయం చేసి ఇంకా ఇద్దరు పిల్లలు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయనకు వైద్యాన్ని మెరుగైన వైద్యాన్ని అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి లోకేష్ గారికి, అదేవిధంగా మన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా ఒడ్డుపెట్టి మండల తెలుగుదేశం పార్టీ పక్షాన సవినయంగా విజ్ఞప్తి చేస్తూ వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. పిఠాపురం భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక లేబర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు మండల జనరల్ సెక్రటరీ కె చిన్న మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు పెట్టుకున్న క్లెయిములు ఎవరికి విడుదల చేయవద్దు అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొత్త క్లెయిములు కూడా తీసుకోవద్దు అని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్న నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టి వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధులు అక్రమంగా 1,200 కోట్ల రూపాయలు తరలించకపోవడాన్ని సిఐటియు భవన నిర్మాణ కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేస్తోందని అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల క్రితం వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేస్తామని పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది అన్నారు. కానీ ఇంతవరకు పెండింగ్లో ఉన్న క్లెయిములు విడుదల చేయకపోగా బోర్డు పునరుద్ధరణ మాత్రం చేయలేదు అని అన్నారు. తక్షణం వెల్ఫేర్ బోర్డు విధి విధానాలు ప్రకటిస్తూ కార్మిక సంఘాల లీడర్లను బోర్డులో ఉంచాలని, ప్రతి ఏఎల్ఓ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టులు వెంటనే భర్తీ చేసి ఎవరైతే రాష్ట్రంలో పరిహారాలు కోసం దరఖాస్తు పెట్టుకున్నారో వారందరికీ తక్షణం విడుదల చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరలించుకుపోయే మా నిధులు వెల్ఫేర్ బోర్డు జమ చేసి కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని తరుణంలో భవన నిర్మాణ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని తెలియజేశారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేస్తా ఉన్నది. వీళ్ళు ఎప్పుడో 2007 నుంచి పోగుపడిన సంక్షేమ బోర్డు నిధులు ఈరోజు సుమారు 1,200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరలించకపోయింది. ఇది కేంద్ర ప్రభుత్వం చట్టంలోది దాని నుంచి వచ్చిన సెస్ ఏదైతే ఉన్నదో ఆ సెస్ ఉన్న నిధులంతా భవన నిర్మాణ కార్మికులకు ఇప్పుడు ఇచ్చి పథకాలు కాకుండా ఇతర అవసరాలు పథకాలు నియమించాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఉన్నదే. అటువంటి తీర్పును కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లెక్క చేయకుండా వీళ్ళకి చెందవలసిన సొమ్ము, అంటే పెండింగ్లో ఉన్న క్లెయిములు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా ఈ యొక్క నిధులు తరలించకపోయింది. ఇది భవన నిర్మాణ కార్మికుల సంఘంగా సిఐటి లీడర్లుగా ఒకటి ఒకటి చెప్తా ఉన్నాం మేము. ఇది కేంద్ర ప్రభుత్వం చట్టం, దానికి తోడు సుప్రీంకోర్టు కూడా తీర్పు ఉన్నదే. వీళ్ళకి ఏవైతే పెండింగ్లో ఉన్న క్లెయిములు ఉన్నాయో అవన్నీ విడుదల చేయాలి. వీళ్ళందరూ కూడా గుర్తింపు కార్డులు కూడా చాలా మందికి రావలేదు. ఇవన్నీ విడుదల చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో 30 లక్షల మంది ఉంటే వీళ్ళకి ఏ ఒక్క పథకం లేకుండా అమలు చేయకుండా 12/14 జీవో జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం కూర్చున్నదే. ఈ రోజున సంక్షేమ బోర్డు పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పత్రికా ప్రకటన ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఎటువంటి కార్యాచరణ కూడా ప్రారంభించలేదు. ఇటువంటి నిర్ణయాలు కానీ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు వ్యతిరేక నిర్ణయాలు కానీ అవలంబిస్తే భవన నిర్మాణ కార్మికులు సిఐటి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి చేసి ఆందోళన చేసి వీళ్ళకి రావాల్సిన సంక్షేమ నిధులు ఏవైతే ఉన్నాయో తరలించకపోయిన సొమ్ము నిధులు కూడా వెంటనే వెల్ఫేర్ బోర్డు జమ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. సిఐటియు మండల జనరల్ సెక్రటరీ కుంచె చిన్న.
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేమున్నాం సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ సిద్ధార్థ కళాశాల బెస్తవారిపేట వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా డీజేఆర్ హాస్పిటల్ డాక్టర్ హరినాథ్ రెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అలానే ఆయన రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో పలువురు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మేమున్నాం సేవా సమితి సంస్థ అధ్యక్షుడు చల్లా అశోక్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలో ఎన్నో పరికరాలు మనుషులలోని అవయవాలు కృత్రిమంగా తయారు చేయగలిగారు, కానీ రక్తాన్ని మాత్రం తయారు చేయలేదని, తయారు చేయలేమని చెప్పారు. ఆపదలో రక్తం అవసరమైన వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని చల్లా అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చల్లా అశోక్ రెడ్డిని అభినందిస్తూ పేథాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ ప్రశంసా పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో గిద్దలూరు ఏరియా హాస్పిటల్ పేథాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్, మేమున్నాం సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. మేమున్నాం సేవా సమితి ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఈరోజు గిద్దలూరు పట్టణంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో కూడా మంచిగా రక్తదానం ఇచ్చి వారి ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. భీమ్గల్ మండలం లింబాద్రిగుట్ట వద్ద ప్రతిపాదిత అర్బన్ ఫారెస్ట్ పార్క్ స్థలాన్ని, వాటి అనుకూలతలను క్షేత్రస్థాయిలో జిల్లా ఫారెస్ట్ అధికారి సునీల్, డివిజన్ ఫారెస్ట్ అధికారి శివశంకర్, ఎఫ్ఆర్ఓ రవీందర్ ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ అనే గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారని, లింబాద్రిగుట్ట ప్రాంతంలో ఉన్న సుమారు 500 ఎకరాల్లో కంచె ఏర్పాటు చేసుకుని మధ్యలో సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చిన్నపాటి చిట్టడివి, చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్, లింబాద్రిగుట్టకు వచ్చే భక్తుల కొరకు స్నానపు గదులు, మరుగుదొడ్లు, స్త్రీలు బట్టలు మార్చుకునే గదులు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ సర్వే అధికారులు సీఎంతో సంప్రదించి సుమారు 6 కోట్లతో లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తానని తెలిపారు. మనం 5 కిలోమీటర్ల రేడియస్ చుట్టూ ఫెన్సింగ్ చేసుకోవడం, దాని లోపల కొన్ని చిల్డ్రన్ పార్కు, అట్లే ఓపెన్ జిమ్, దట్టమైన చిట్టడివి, మియావాకి ప్లాంటేషన్ అంటారు చిట్టడివి, అట్లా వాళ్ళ పథకాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఇక్కడికి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వచ్చిన భక్తులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు, వాళ్ళ భక్తులు కూడా ఇక్కడ సేద తీరుతారు. అట్లే భీమ్గల్ పట్టణ ప్రజలు, భీమ్గల్ మండల ప్రాంత ప్రజలు కూడా ఇటు బాచన్పల్లి, పిప్పిరి, ఇటు మెండోరా, వీళ్ళందరూ కూడా ఒక 3-4 కిలోమీటర్ల రేడియస్లోనే ఉంటుంది, దూరంలోనే ఉంటుంది ఈ ప్లేస్ కాబట్టి అందరు కూడా లాభం జరుగుతున్న ఉద్దేశంతో మరి దీనికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఆ స్వామివారి దయతో ప్రయత్నం ఫలించాలి, సక్సెస్ అయ్యి మంచిగా అందరికి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. మా డిఎఫ్ఓ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక 6 కోట్ల రూపాయలతో ప్రపోజల్ కూడా వారి వాళ్ళ నాకు చూపించడం జరిగింది. ఆ ప్రపోజల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు 5 కిలోమీటర్ రేడియస్లో చుట్టూ ఫెన్సింగ్, తర్వాత 2 వాచ్ టవర్స్, అంటే ఆ టవర్ ఎక్కి చూస్తే ఈ మొత్తం గుట్ట, ఆ చెట్లు అన్నీ కూడా కనిపిస్తాయి అన్నట్టు. ఎత్తుగా కడతారు ఆ వాచ్ టవర్స్ని, 2 వాచ్ టవర్స్, అట్లే మొత్తం 5 కిలోమీటర్ రేడియస్తో వాకింగ్ ట్రాక్, 5 కిలోమీటర్ రేడియస్తో సైకిల్ ట్రాక్, అంటే
వాకింగ్ చేయడానికి, అట్లనే సైకిల్ ఎవరైనా దొక్కడానికి సైకిల్ దొక్కడం, ఉన్న చెట్లని అన్నిటిని కూడా రీజనేషన్ చేసి ఇంకా దట్టంగా పెరగటానికి అదొక ప్రక్రియ ఉంటుంది, ఫారెస్ట్ రీజనేషన్ అని ఆ ప్రక్రియ చేస్తారు. తర్వాత వాష్రూమ్స్, చేంజింగ్ రూమ్స్, టాయిలెట్స్, చిన్న పార్కు, ఓపెన్ జిమ్ ఇట్లా ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తుంటారు. పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్క్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. సో తొందరలోనే ప్రపోజల్ పంపించాలని చెప్పి డిఎఫ్ గారు కోరడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారి సహాయంతో, చొరవతో తొందరనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి లక్ష్మీనరసింహ స్వామి దీవెనలు కావాలని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను.